కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ.
విచలన ధరణి జా శ్రీరమణ. మధుర వదన నలిన నయన మనవి వినరా రామ. రామ చక్కని సీతకి అరచేత గోవింద, ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంత. రామ చక్కని సీతకి చెందినవి కాబట్టి వచ్చినవి కాబట్టి ఆ నోటికి అందినవి కాబట్టి ఆవిడకి గోలోకం ప్రాప్తి ఉంది. సంకల్పం ఏదన్నా కానీ తర్వాత అంత విశేషమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం అన్నమాట. ఆదిత్యవర్ణే తమసో
ఉందా? ఇంకోటో ఉంది, ఇంకోటో ఉంది. అభిషేకాన్ని మనం నేత్రాలతో చూసినట్లయితే అభిష్టాన దేవత అగ్ని దేవుడు. అలా ఆవునేటి అధిష్టాన దేవత అయినటువంటి అగ్ని దేవుని యొక్క అనుగ్రహాన్ని జీవులన్నింటిలో మానవులనే కాదు జీవరాశి 84 కోట్ల జీవరాశులు ఉన్నాయని చెప్తున్నారు. మనకు కనిపించేది, మనకు కనిపించనివి, నీటిలో ఉండేటువంటివి, గాలిలో ఉండేటువంటివి, ఇలా 84 కోట్ల జీవరాశులు ఉన్నాయి. మనకు కనిపించని జీవమే ఆ వైరస్సే మొన్న 4-5 ఏళ్ళు ప్రపంచాన్ని అతలాకుతలం చేసి ఆరుతల రూపంలో అలా అనేకమైనటువంటి జీవరాశి భగవంతుని యొక్క సృష్టిలో ఉందని, అందు 84 కోట్ల జీవరాశులు ఉన్నాయని ప్రతి జీవి కూడా అహం వైశ్వానరోభూత అంటే వైశ్వానరుని రూపంలో ప్రతి జీవిలో కూడా జఠరాగ్ని రూపంలో ఉన్నట్ట స్వామి ఎలా ఉన్నాడు? మనలో అగ్ని ఉంటే ఎలా ఉంటుంది? మనలో అగ్ని ఉండడం ఏమిటి అనే సందేహం కలగవచ్చు. అహం వైశ్వానరో భూత్వ ప్రాణీనాం దేహమాశ్రిత అన్ని దేహాల్లో ఉంది ప్రాణాపాన సమాయుక్త భజామ్యన్నం చతుర్విధం. తీసుకునే ఆహారం ఉంది కదా మనం, ఈ ఆహారాన్ని పచనం చేసి జఠరాగ్ని అదే కదా పచనం చేసి శక్తిని ఇస్తుంది. ఈ శక్తిని ఇచ్చేటువంటి గుణం నేనేమో అని చెప్పి 15వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశాడు. అలా జఠరాగ్ని రూపంలో ఈ అగ్నిదేవుడు అధిష్టాన దేవత అయి ఉంటాడనమాట. ఇది ఆవుని ఆగేటువంటివి ద్రవీభవించిన ఘన పదార్థం. వెన్న, ఐస్ క్రీమ్ మీరు ఏదైనా చెప్పుకోండి, ఇలా నాలుగే ఉంటాయి. ఏ ఖండానికి వెళ్ళినప్పటికీ కూడా మనకు పగలు వాళ్ళకి రాత్రి అయింది, మన వాళ్ళ రాత్రి మనకు రాత్రి వాళ్ళకి పగలు ఏదైనప్పటికీ అక్కడికి వెళ్ళినా ఆ 4 రకములైన ఆహారములే ఉంటాయి. ఇక్కడ నమిలేటువంటివి, కొరికేటువంటివి, ద్రవ పదార్థం, ద్రవీభవించిన ఘన పదార్థం, ఇది మినహా ఇంకేమన్నాడు. అందుకే స్వామి 4 రకములైన ఆహారాలను పుచ్చుకొని అభివృద్ధి చేస్తాడన్నమాట దేహాన్ని. కాబట్టి ఇంకా బాగా జ్ఞానం కలిగిన వాళ్ళు ఏదైనా సైన్స్ విద్య ఏదైనా డెంటల్కి సంబంధించి చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే మన పళ్ళు కూడా 4 రకాలుగా ఉంటాయి కదా. కొరికే వాటితో నమలేము, నమిలే వాటితో కొరగలేము, కలిగి పెట్టేదానితో ఇంకో పని చేయడం. మనకు ఎవరైనా చదువుకుని డెంటల్ డాక్టర్లు ఎవరైనా ఉంటే కనుక ఏదైనప్పటికీ కూడా ఆయా దేవుడు నేను రక్ష
ప్రార్థిస్తున్నాను అన్నాడు. కాబట్టి ఈ యొక్క ఆవు నేతతో చేసినటువంటి అభిషేకాన్ని కానీ వెంకటేశ్వరుడికైనా రామచంద్రమూర్తికైనా పరమేశ్వరుడికైనా ఆంజనేయ స్వామి వారికైనా అమ్మవారికైనా అలా కనుక ఆవు నేతతో చేసిన ఆ అభిషేకాన్ని మన నేత్రాలతో చూసినట్లయితే జగదాగ్ని రూపంలో ఉన్నటువంటి స్వామి మనకు తేజస్సుని వృద్ధిని ప్రసాదింపజేస్తాడట. చక్కగా మధుర పదార్థమైనటువంటి ఇప్పుడు తేనె, తేనెతో చేసినటువంటి అభిషేకాన్ని మనం స్వామికి చేస్తున్నా అమ్మవారికి చేస్తున్నా సరే ఈ అభిషేకాన్ని మన నేత్రాలతో చూసినట్లయితే రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఉంటే కదా స్వామిగా మాట్లాడితే ఇంకో రెండు మాటలు మాట్లాడితే బాగుండేది, ఇంకాసేపు ఆయన మాట్లాడితే బాగుండేది అని శ్రీకృష్ణ పరమాత్మ. రాముల వారు మాట్లాడుతూ ఉంటే రామచంద్రమూర్తి మాట్లాడుతుంటే మహర్షులు ఎవరు మామూలు వాళ్ళు అయితే మీకు ఏది ఇష్టమో దాని గురించి ఆయనకి సరస్వతి విద్యల మ్యాథ్స్ మీద బాగుంటుంది, ఒకరికి సైన్స్ మీద ఉంటుంది, ఒకరికి రాజకీయం మీద ఉంటుంది, ఒకరికైతే ఏదైనా సినీ పరిశ్రమ మీద ఉంటుంది, ఒకరికేమో ఏదైనా ఆటలో క్రికెటో బ్యాడ్మింటో ఏదో ఒకటి ఉంటుంది. ఎవరిని గురించి ఎవరికి ఇష్టమైన దాని గురించి వాళ్ళ దగ్గర మాట్లాడతారు బాగా మాట ఇంకా అదే మాట్లాడదాం కూర్చోండి అంట. మీకు ఇష్టమైన దాన్ని గమనించి నేను మాట్లాడుతూ మీకు ఇష్టమైన దాన్ని గమనించకుండా మీకు ఇష్టమైన దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడాను అనుకోండి ఈతో మనకి ఎంతసేపు చదువుపెడుతున్నాడు ఏమిటో అనిపిస్తుంది. అంటే ఇది లౌక్యం అన్నమాట, కానీ ఇలా లౌక్యంగా కాదు స్వామి, మీకు ఏది ఇష్టమో దాని గురించి మాట్లాడటం కాదు. మహర్షులు జ్ఞానులు అయినటువంటి మహాపండితులైనటువంటి వశిష్ఠుల వారు విశ్వామిత్రుల వారు మహర్షులే స్వామి వారి మహర్షులు వాళ్ళ దైవత్వ సమానం, వాళ్ళ ఇష్టాయిష్టాల గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది. అంతటి సొంతంతో చేస్తే అమ్మవారికి సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది, అలా పన్నీరుతో చేస్తే సకల వైభవములు మనకు ప్రసాదింపజేస్తాడు. ఇలా అభిషేకం జరగబడుతోంది స్వస్తివాసనం అంతా అడే స్వామి అభిష్టాన మంగళ నివాసాయ శ్రీనివాసాయ
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రీత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద పదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు అకళంక శంక చక్రాలకు అపురూప కుసుమమాలికలు పర్యంతము అలరుల తావళహారములు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక మల్లె మరు మల్లె మధుర మందార మనోరంజితాలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కలువలు కమలాలు కనకాంబరాలు పొన్న పొగడ మొల్లా మొగలి శ్రీవెంకటేశ్వర కళ్యాణం కమనీయం కడు రమణీయం శ్రీవెంకటేశ్వర కళ్యాణం ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం మిథుదేవిగా
అతడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. లగ్నమునంది మనసు లగ్నమయ్యేట్టుగా చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం. సిరులాలి వేణికి మరుల పువ్వుబోణికి కట్టవయ్య స్వామి దీక్షా కంకణం. అది ఏ పెళ్ళికి అంకురార్పణం కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి అటుపులు తేనెయు కలిపి అనురాగము రంగరించి పేరుగన్న పెరుమాళ్లకు పెదవి తీపి చేయరే అన్నుల మిన్నల ముద్దుకునేడు అలమటించు స్వామి పెదవి తీపి చేయరే. చందమామలు ఎదుటనున్న సమయం స్వామి ఉల్లమందు ఉప్పొంగెను ఉల్లాసపు సంద్రం. తాళలేని తహతహలు తలపు దాటి తొంగి చూడ తనకు తాను జారిపోయే తెరచేలము. తరలి తరలి తానే వచ్చే సుముహూర్తపు అశుభ సమయం. ఇద్దరమ్మలు నీకు చెలిమి ఉన్నారయ్యా అప్పనయ్యీనాడు అప్పగించేనయ్యా. లోకాల కప్పడగు వెంకటాద్రీషుడా కప్పడగు వెంకటాద్రీషుడా లోకువా చేయకు ఇంటి ఇంతులను సృష్టి రక్షణలోనే దృష్టి సాగించక ఇష్ట సఖులను కూడా ఇంపుగా చూడవయ్యా ఇంపుగా.
శ్రమ పుట జర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జన ప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద Oh.
Yeah.
Oh,
Oh,
పట్టి రామయ్యా రామయ్యా, సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్యా. కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యళ్ళకి. రారండు వేడుక చూద్దాం, ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం. ఆడేద్దాం కూడా పరిషత్ దక్షిణ అంటే మనం ఏదైనా ఒక గ్రంథాన్ని కానీ ఏదైనా ఆవిష్కరించేటప్పుడు ఇంట్రడక్షన్ అంటూ ఉంటారు కదా, విషయ సూచిక అంటారు కదా, అలా మేము చేస్తున్నటువంటిది ఏమిటి, మేము ఏ ఆగమంలో చేస్తున్నాము. అనేకమైనటువంటి ఆగమములు, వైఖానసం, వైష్ణవం, శాక్తేయం, శైవం, వీరశైవం అనేటువంటి ఆగమాలు ఉన్నాయి. అందులో శ్రీశ్వర ఆగమంతో మనం చేస్తున్నామని తెలియజేస్తున్నాము. ఎందుకంటే విష్ణుముఖోద్గతంగా వచ్చినటువంటిది ఈ యొక్క పాంచరాత్ర శాస్త్ర ఆగమం. ఇది భగవద్ రామానుజుల వారు దీన్ని విశేషంగా మనకు ఆసేతు హిమాచల పర్యంతం కూడా మనందరికీ కూడా ప్రసాదింపజేశారు భగవద్ రామానుజాచార్యుల వారు. తర్వాత మన క్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిరంజీవి స్వామి వారి మంగళాశాసనాలతో మన సాట 8 సంహితలతో అనేయమైనటువంటి విశేషమైనటువంటి ఆగమ శాస్త్రంగా పరిభవించి ఉందన్నమాట. అటువంటి ఈ పాంచరాత్ర శాస్త్ర ఆగమంతో మన దేవాలయం ప్రతిష్ట జరిగింది 101 ముందు. అప్పటి నుండి కూడా ఆగమ సంకరణ జరగకుండా అనేక చోట్ల ఆగమాలు మారిపోతున్నాయి. వైష్ణవ సాంప్రదాయంలో వేరే వేరే ఆగమాలు వస్తున్నాయి. కానీ మన పెద్దలు, పూర్వులు మహోత్సవం జయించినటువంటి దేవాలయ ధర్మకర్తలు, ప్రతిష్ట చేసినటువంటి మహానుభావుల యొక్క శక్తి వంచన లేకుండా చేయటం వల్ల ఆ యొక్క శక్తి విశేషమై సర్వమంగళప్రదమైన, చూడండి మన ముఖమండపంలో ఆ 4 స్తంభాలు, ఒక సింహం మీద ఒక గుర్రం, ఒక గుర్రం మీద ఒక వైష్ణవ స్వామి, ఒక గుర్రం ఒక సింహం వైష్ణవ స్వామి, అలా విశేషవాదం అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క యజ్ఞ ఫలితం వస్తుంది. మేమేదో మంత్రాలు చదువుకుని ముందుకెళ్ళిపోతున్నాం, కూర్చున్న దాతలకే ఈ పుణ్యం అంతానా? పైన కూర్చున్న కుర్చీలో కూర్చున్న వాళ్ళకి ఉంటుందా ఉండదా అంటే అందరికీ ఉంటుందన్నమాట. అస్మిన్ గ్రామే క్షామడాంబర మహామారి ప్రవేశ చారభయ చోరభయ అగ్నిభయ సకలభయ నివారణార్థం. మనము, మన కుటుంబము, మన సంతాన కుటుంబము, మనం చేసేటువంటి వ్యవహార వ్యాపారములందు, మన గృహములందు కూడా మహాలక్ష్మీదేవాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రజ్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మధోక్షయాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.
మీ దగ్గర ఉన్నటువంటి అక్షతలు తీసుకుని రెండు అక్షతల వాసన చూసి అమ్మ అది కాదు అది కాదు వస్తున్నా 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 వెంకటేశ్వర అనకుండా ఉత్తిష్టంతో భూత పిశాచ అంటే భూతాలు పిశాచాలు ఉంటాయా అంటే ఉత్తిష్టం రాజస్య అంతటి జ్ఞాన సంపన్నుడే రావణాసురుని చూసి ఆంజనేయ స్వామి వారు ఆశ్చర్యపోయాట. అహోరూప మహోధైర్యం మహోసత్వ మహోద్యుతి అమ్మో సూర్య భగవానుడి కన్నా 100 రెట్లు కాంతివంతంగా ఉన్నావే, ఇంత తేజస్సు కలిగినటువంటి మీ యొక్క తపస్సంపన్నుడు మీ నిత్యము కోటి శివలింగా అర్చన చేస్తావా, పరమేశ్వరుడు బౌలస్య బ్రహ్మగారికి మనవడవా, నువ్వు చిన్న పాపాన్ని చేసి సీతాపహరణం చేసి నువ్వు ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంటున్నావేంటా అనుకున్నట్ట. అంతటి జ్ఞాన సంపన్నుడైనటువంటి రావణాసురుడు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఎక్కువైపోయి బ్రహ్మగారికి మనవడు, బ్రాహ్మణుడు కాదు బ్రహ్మగారికే మనవడు, రాక్షసుడయ్యాడు. రావణాసురుడు రాక్షసుడు కదా, రాక్షసుడు అంటున్నాం కదా మన యొక్క భారత మన రామాయణంలో ఆ యొక్క రావణుడు రాక్షసుడయ్యాడు అన్నమాట. బ్రహ్మగారి మనవుడు బ్రాహ్మణోత్తముడు నిత్యము కోటి శివలింగా అర్చన చేసేటువంటి వాడు అపారమైనటువంటి పరమేశ్వరుడు భక్తుల్లో మొట్టమొదటి వాడు ఎవరైనా అంటే కామక్రోధాలు మన ఎందుకు దరితీరకుండా ఉండాలని భూత ప్రేతములు అవేనన్నమాట. కామక్రోధములు కావలసినంతే ఉండాలి. చూడండి శరీర ఉష్ణోగ్రత కూడా నార్మల్ ఉండాలి, బీపీ షుగర్లు కూడా నార్మల్ ఉండాలి, ఎక్కువైతే ఔషధాన్ని సేవించాలి, తక్కువైనా ఔషధ సేవించాలి, కాబట్టి మానవుడికి ఉన్నంతే ఉండాలి. అందువల్ల రావణాసురుడు కూడా పౌలస్య బ్రహ్మగారికి మనవుడైనటువంటి వాడు ఎవరు, విష్ణుమూర్తి కుమారుడు బ్రహ్మగారు, బ్రహ్మగారి మనవుడు కూడా ఇదే రావణుడు రాక్షసుడయ్యాడు. కాబట్టి అలాంటి బ్రహ్మకర్మ సమారహే రేచక పూరక కుంభకత్రయ ప్రాణాయామ త్రయం కృత్వా ప్రాణాయామం చేయండి. ఓం భో నేను చెప్పిన మంత్రాన్ని మీరు కూడా ఉచ్చరించండి. ఓం భో ఓం భవ ఓగుం శువ ఓం మహ ఓం జన ఓం తప ఓగుం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. నమస్కారం చేసుకోండి. ఓమాపోజ్యోతృసోమృతం బ్రహ్మపూర్భవస్వరం భగవదనుజ్ఞయా భగవత్కైంకర్యార్థం శ్రీ గోవింద 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 శ్రీమహావిష్ణో అనుజ్ఞయా ప్రవర్తమానస్యాద్యబ్రహ్మణ ద్వితీయవరార్ధే శ్రీశ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్ధే మేర్వో దక్షిణవిభాగే శ్రీరంగాద్యుత్తరప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే భగవతాలయే కళ్యాణమంటపే భగవత్ భాగవత ఆచార్య అచ్యుత గోత్రాద్భవాయ శ్రీ అలల్మేలు గంగా పద్మావతీ సమేత వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవాన్ కర్మణి అస్య దాసాన దాసస్యాం శ్రీల అలల్మేలుగంగా పద్మావతి సమేత వెంకటేశ్వర దేవతా పాంచాన్నిక ధ్వజారోహణ దివ్య దుర్కళ్యాణ ఇష్టాధనపత్ని మహేశ్వరి సమేత కుటుంబస్యమానస్యోత్రోద్భుత్య శ్రీరామ్ దాస్నామదే ఇష్టాధనపత్ని నాగస్వామ్యా సమేత ఇచ్చా కుటుంబస్య వినోద గోత్రోద్భూత్య ఫణీంద్రనామదే ఇచ్చాధనపతి విజయశ్రీ సమేత కుటుంబస్య భవిష్యత్ గోత్రోద్భూత్య శాసనామదే ఇచ్చాధనపత్ని అరుణ్ కుమార్ సమేత దాసోడు గోత్రోద్భూత్య రైరాంధమం నామదే ఇచ్చా ధనపతి కృష్ణకుమార్ సమేత పుత్రస్య అనిల్ కుమార్ నామదే ఇచ్చా రవికుమార్ నామదే ఇచ్చా ధర్మ ధర్మ సమేత దాసోడు గోత్రోద్భూత్య శాసకీయ రామ ధర్మ సమేత సకుటుంబస్య వైనోడు గోత్రోద్భూత్య కృష్ణమాల ధర్మ సమేత సకుటుంబస్య విప్పల గోత్రోద్భూత్య దామోదర ధర్మ సమేత సకుటుంబస్య కొలపాల గోత్రోద్భూత్య రాబడి ధర్మ సమేత ధర్మ సమేత సకుటుంబస్య సౌబాంధవస్య చనమల గోత్రోద్భూత్య చౌటుంబస్య వైభవాల గోత్రోద్భూత్య మురళీకృష్ణనామదేశ్య ధర్మ సమేత చౌటుంబస్య దాసోడు గోత్రోద్భూత్య శ్రీనివాస ధర్మ సమేత చౌటుంబస్య దాసోడు గోత్రోద్భూత్య సీతారామయనామదేశ్య ధర్మ సమేత సహ కుటుంబస్య
150 మంది గోత్రనామాలైనా వారికి ధారణ అంటే గుర్తుంచుకుంటాం అన్నమాట, ధారణ శక్తి. అలాగే స్వామివారు కూడా ఫోన్ ఇస్తే కళ్యాణం అయ్యేవారు కూడా అందరి గోత్రనామాలు పూర్తి చేస్తారు. అయితే మన అందరికీ కూడా స్వామి అనుగ్రహం ఉంటుంది. మీ అందరూ కూడా సంకల్పం చెప్పండి, వారితో పాటు వచ్చిన వాళ్ళందరూ సంకల్పం చెప్పండి, రాలేక ఇంటి దగ్గర గృహాల్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పచ్చు, స్వామి అనుగ్రహం ఉంటుంది. నేను చెప్పినటువంటి మాటలు మీరు చెప్పండి. జై శ్రీమన్నారాయణ. ఇప్పటి వరకు జరిగినటువంటి సంగీత విభావరి చక్కగా కూడా సంకీర్తన చాలా విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి శ్రీనివాస్ గారు ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా ఆయన సంకీర్తన నేను వెనకాల ఉండి వింటూనే ఉన్నా మండపంలో. చాలా ఆనందాన్ని మనందరము, మనము మన గ్రామస్తులు అందరం కూడా ఆనందంగా చక్కగా కూడా ఆ సంకీర్తనను మనం అందరం కూడా అనుభవించాం. మనమందరం కూడా వెంకటేశ్వరుని అనుగ్రహానికి పాత్రులై వారు కూడా ఇంకా ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళి ఈ భగవన్నామ సంకీర్తనతో వారు ఇంకా ఎంతోమంది శిష్యులను పెంపొందింపజేసి ఆయన ఆ వెంకటేశ్వర అనుగ్రహం పొందుగాక. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. హరే ఓం. మమ అందరూ చెప్పండి, మమ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ గృహమధ్యే, మమ సంతాన గృహమధ్యే ఆరోగ్య ఐశ్వర్య విద్య ఉద్యోగ ఉన్నత కీర్తి ప్రాప్త్యర్థం అత్ర వశాత్ నామ రాశి వశాత్ ఏ గ్రహాః అరిష్టస్థానేషు తద్ దోషపరిహారార్థం ఆదిత్యాది నవగ్రహ శుభగ్రహ లాభగ్రహ అనుగ్రహ ప్రాప్తిరస్తు. చూడండి, స్వామివారి యొక్క అనుగ్రహం పొందినట్లయితే నవగ్రహములు అనుకుంటున్నాగా, జపాలు చేయాలి, దానాలు చేయాల్సిన పని కూడా లేదు. వెంకటేశ్వరుని పాదాలను గనక ఎవరైతే కలియుగంలో ఆశ్రయిస్తారో, అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్షో వెంకటేశ్వర అని గనక ఆయన పాదాలు ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకు మనం చెప్పుకునేటువంటి గ్రహాల దోషాలు ఏ స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా సూర్యేందు హోమ బుధవాత్పతి కావ్య సౌరిస్ స్వర్భానుకేతు దివిషత్ ప్రదేశ ప్రభావ అంటే నవగ్రహములు కూడా ఆ యొక్క విశేషమైనటువంటి శుభ ఫలితాలను ప్రసాదింపజేస్తాడన్నమాట ఆయన పాదాలను ఆశ్రయిస్తే. సర్వమంగళప్రదమైనటువంటి అనుగ్రహాలను గ్రహములన్నీ అనుగ్రహిస్తే, శుభగ్రహమైనటువంటి గురుగ్రహం పరిపూర్ణ కృపాకటాక్షాలు లభిస్తాయి. కాబట్టి అందరము కూడా వెంకటేశ్వరుని పాదాలను ఆశ్రయిస్తే అన్ని గ్రహములు శుభ ఫలితాలను ఇస్తాయి. అందువల్ల మనము మన సంతానము ఉన్నత కీర్తిని ప్రసాదింప ధర్మబద్ధమైన కోరికలను భగవంతుడి దగ్గర కోరమన్నారు. మనం ఏం చేసామంటే ఇందాక నుంచి మనం మమ క్షేమస్థైర్య ధైర్య విజయ మనము మన ఆరోగ్యము మన బిడ్డలకు ఆరోగ్యము విద్య కోరుతున్నాము. పక్క వాళ్ళకి ఇబ్బంది కోరేటువంటి కోరిక మనం కోరలే, అలాంటివి కోరికలు అన్నమాట. మనం కోరేది ఎవరికైనా ఇబ్బంది కలిగితే అలాంటి కోరికలు కోరకూడదు. మన కోసం, మన సంతానం కోసం, మన ఆరోగ్యం కోసం స్వామిని కోరికలు కోరవచ్చు. అవి కోరికలు కాదు, అవి ధర్మబద్ధమైనటువంటి కోరికలు. కాబట్టి అలాంటివి మనం కోరాము. మా గ్రామము మన యొక్క పంటలు సుభిక్షంగా ఉండాలని మనం కోరామన్నమాట. అలా మీ గోత్రనామములందరూ కూడా చెప్పినట్లేనమాట ఈ సంకల్పం చేస్తే. తర్వాత ఓం మరి ఓం భజంత్రీలు గంగే జయమునే జయవాగలసే ధావతిత్రేణ పరిశుద్ధ్యదే కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాత్రగణా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు శ్రీమన్ మహావిశ్వక్సేన దేవతా ప్రసాద సిద్ధి ద్వారా విశ్వక్సేనమావాహయామి ఓం భవః విశ్వక్సేనమావాహయామి ఓం భవః విశ్వక్సేనమావాహయామి ఓం స్వాహ విశ్వక్సేనమావాహయామి ఓం భోర్భవ స్వ విశ్వ
నమావాహయామి, స్థాపయామి, పూజయామి, అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, ఊర్ధ్వమండలాన్ సమర్పయామి, యజ్ఞోపవీతాన్ సమర్పయామి, గంధాన్ సమర్పయామి, పుష్పాన్ సమర్పయామి, పుష్పై పూజయామి. విశ్వక్సేన పూజా సమయే కౌతుక యజ్ఞోపవీత ధారణాధిష్టాన దేవతామావాహయామి, ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహనీయ, అర్ఘ్యా, పాద్య, ఆచమనీయ, స్నాన, వస్త్ర, ఊర్ధ్వపుండ్ర, యజ్ఞోపవీత, గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్య, తాంబూలాది సర్వ ఉపచారాన్ సమర్పయామి. ఓం విశ్వక్సేనాయ నమః, చతుర్భాహవే నమః, పరమాత్మభక్తాయ నమః, నక్షత్రాలను ఆ కొబ్బరికాయ మీద పూజించండి. సూత్రవతి పసుపు కుంకాలను వేయండి. సూత్రవతి నాథాయనం, గజాశ్వ సీతాయనం, ప్రసన్న వదనాయనం, శాంతాయనం, ప్రభాకరం, ప్రభవాయనం, గోత్రబాణేనం, విశేషాయనం, విశ్వక్షపరాయణాయనం, భక్తాంతరాయ ధ్వంసనేనం, ఆర్యమాత్యాయనం, కృపాణిధేనం, శూత్రవతి సమేత విశ్వక్సేన దేవతాభ్యున్న ధ్యానాహనాది షోడశోపచార పూజాన్ సమర్పయామి, ధూపం సమర్పయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధాచమయాన్ సమర్పయామి. ఓం భృగీధరైస్య కర్పూరైర్నాగవల్లిదలేరితం ముక్తాచూర్ణ సమాహితం దివ్యతాంబూలాన్ సమర్పయామి. మీ దగ్గరికి వెళ్ళి అలా చేత్తో స్పృశించండి, టచ్ చేయండి. దివ్యతాంబూలాన్ సమర్పయామి మంగళ నీరాజనం. శ్రీయకాందాయ కళ్యాణ నిధయేర్ఘ్నాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానందచిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రో విభ్రమచక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. వేద వేదాంతరేధ్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పితృభక్తాయ సతతం భాతృభిః సహ సీతయా నందితాఖిలలోకాయ రామచంద్రాయ మంగళం. లక్ష్మీక్షసే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే నారాయణమూర్తి వైకుంఠం మీద విరక్తి చెందాడు. అంటే వైకుంఠం అంటే స్వామివారికి ఎంతో ఆనందం. వైకుంఠం అంటే చాలా ఆనందదాయకమైనటువంటి ప్రదేశం. అటువంటి స్వామి అటువంటి వైకుంఠానికి విరక్తి చెందాట స్వామి. విశ్వక్సేన దేవతాభ్యోన్నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పాన్ సమర్పయామి, ఆత్మప్రదక్ష నమస్కార ముద్రాన్ సమర్పయామి, యశస్మృత్యాచనామోచ్య తత్పూజా క్రియాయుషన్యూనం సంపూర్ణగామ్యా సత్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన. శ్రీవైష్ణవ సాంప్రదాయంలో సూత్రవతి సమేత విశ్వక్సేనుడు సేనానాయకుడు శ్రీమన్నారాయణమూర్తికి ఆ సేనానాయకుడైనటువంటి ఈయన అనుగ్రహం పొందాలి. చూడండి, మనం ఎవరైనా అధికారి అనుగ్రహాన్ని పొందాలంటే ఆ క్రింద ఉండేటువంటి సూపరింటెండెంట్ దగ్గర వాళ్ళ దగ్గర ఎన్ని స్టెప్స్ ఉన్నాయో అన్నీ కూడా వెళ్ళాలి, వరుసగా వెళ్ళాలి. ఆ కాగితాలు సరాసరి కరెక్ట్గా పేరుకి వెళ్ళదు కదా. అలాగే స్వామివారి యొక్క సేనానాయకుడు అనుగ్రహం కావాలి. మీకు తెలిసిన అందరికీ కూడా ఆళ్వార్లు కూడా అదే చెప్పారు, యద్భృశ్య భృశ్య పరిచారక భృశ్య భృశ్య భృశ్యస్య భృశ్య ఇది మాం స్మరలోకనాథ. అందువల్లే భగవంతుడి మీద అపచారం చేసినా పర్వాలేదు కానీ ఆయన
ఎత్తుకున్నటువంటి ఆంజనేయ స్వామి వారి భుజం మీద ఎత్తుకుంటే రామలక్ష్మణుని, ఆంజనేయ స్వామి వారికి బాణాలు తగిలి రక్తం వస్తుంటే రావణాసురుడి మీద కోపం వచ్చింది రాముడికి, అప్పటిదాకా రాలేదట. ఎందుకంటే ఆయన యొక్క భక్తుడైనటువంటి ఆంజనేయ స్వామికి తగిలిందని చెప్పి రావణుడి మీద కోపం వచ్చిందిట. అట్లాగే సర్వదా కూడా సేనానాయకుని అనుగ్రహం పొందాలి. జయ విజయుల అనుగ్రహం పొందే వైకుంఠానికి వెళ్ళాలి. జయ విజయుల అనుగ్రహాన్ని పొందకుండా ఎవరు లోపలికి వెళ్ళలేరు. అలా స్వామివారి అనుగ్రహాన్ని ముందుగా సేనానాయకుడైనటువంటి విశ్వక్సేనుని అనుగ్రహాన్ని మనం అందరం పొందాము. అలా పొంది మనం అలా పూజించిన తరువాతే యజ్ఞం పరిసమాప్తం అవుతుంది, సకల విఘ్నములు నివారణ అవుతాయి, సకల కార్యములు కూడా సఫలీకృతం అవుతాయి అని చెప్పి వైష్ణవ సాంప్రదాయంలో ముందుగా విశ్వక్సేనుని ఆరాధన చేశాం. తర్వాత ఏంటంటే పుణ్యాహవాచన అనేటువంటి పూజ చేస్తాం. ఈ పుణ్యాహవాచన దేనికి? ఆత్మ ద్రవ్య స్థల శుద్ధి. అదేంటండి, మేము చాలా శుద్ధిగా ఇదంతా కూడా ప్రదేశాన్ని శుభ్రపరిచాం, ప్రతి వస్తువుని కూడా చాలా పవిత్రంగా తెచ్చాం, తలస్నానాలు చేసి చక్కగా ఉతికినటువంటి బట్టలను ధరించి పట్టు వస్త్రాలతో వచ్చాం. ఇంకా పరిశుద్ధత ఏమిటి అంటే, ఆత్మశుద్ధి లేని ఆచారమేళ, భాండశుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని శివ పూజలేలయ్య. ఆత్మశుద్ధి కలగాలి. ఆత్మశుద్ధి కలగాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి. మన మనస్సు ఆయన పాదాల దగ్గర ఉంచాలంటే ఆయన అనుగ్రహం కావాలి. ఆ అనుగ్రహం కలుగుతుందేమో ఏ క్షణమైనా అని చెప్పి మనం 40 రోజులు దీక్ష చేస్తాం. ఇవాళ చేసిన పూజ మళ్ళీ రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, కోటి కుంకుమార్చన చేస్తాం, 108 కలశాలతో చేసాం పూజ. ఒక్క కలశంతో చేసినా చాలు. ఏదో ఒక కలశంతో స్వామి మీద మనం అక్కడ క్షీరాలను ఉంచేటప్పుడు మన మనస్సు ఆయన పాదపద్మముల ముందు లగ్నం చేసి మనందరం కూడా గోవింద అని ఎవరైనా అనగలుగుతాం కదా. ఈ 108 కలశాల్లో ఏదో ఒక కలశం అక్కడ ఆయనకు అభిషేకించేటప్పుడు మన మనస్సు ఆయన పాదపద్మముల ముందు లగ్నం చేసి గోవింద అన్నామనుకోండి, మనం ధన్యత చెందుతామని చెప్పి 108 కలశాలు, 108 సార్లు నామాన్ని ఆయన నామాన్ని, 1000 సార్లు సహస్రనామాలు చేస్తాం, 1000 కుంకుమార్చన చేస్తాం, 1000 బిల్వార్చన చేస్తాం, ప్రతిదీ ఆయన పేరే. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 1000 సార్లు కుంకుమం వేస్తాం, ఓం నమో భగవతే వాసుదేవాయ 1000 తులసిదళార్చన చేస్తాం, 40 రోజులు దీక్ష చేస్తాం. ఇవాళ ఏం చేస్తామో రేపటి చేస్తాం. ఎందుకని, ఏదో ఒక క్షణమైనా మనం స్వామి పాదపద్మములందు మన మనస్సు లగ్నమవుతుంది, గజేంద్రుడు పిలిచినట్లుగా మనం కూడా ఒకసారి పిలవగలుగుతాం, అలా స్వామి మనం అనుగ్రహిస్తాడని. అలాంటి స్థితి కావాలి అని చెప్పాలంటే ఆత్మశుద్ధి కలగాలి. అలా శుద్ధి చెందాలి అని చెప్తే ఇక్కడ పుష్పాలు శుద్ధి చెందాలి. అంటే పుష్పాలు చాలా పవిత్రంగా వచ్చినాయి అనుకుంటాం మనం, కళ్ళ కద్దుకుని స్వామి పాదాల దగ్గర పెడతాం, కానీ అవి మార్కెట్లో వెళ్ళి చూసి అవి మాలలు కట్టేప్పుడు చూస్తే వాళ్ళు అలా ఉండదు కదా అక్కడ వాతావరణం. గంగలో పెళ్ళి నీళ్ళు తెద్దాం అనుకుంటాం, గంగలో అనేకమైనటువంటి జీవరాశులు ఉంటాయి, కనిపించేటువంటివి, కనిపించినటువంటివి, వాటి చర్యలన్నీ కూడా గంగలోనే జరుగుతాయి. మరి గంగ ఈ తీర్థానికి పవిత్రత ఎక్కడది? ఈ పుష్పానికి 9 దాని మీదకి వచ్చి ఘ్రాణించినట్లయితే ఎంగిలి అవుతుంది. మరి పుష్పాలన్నీ కళకట్టుకుని మనం పూజిస్తాం కదా, మరి వీటికి పవిత్రత ఎలా వస్తుంది? ఎలా వస్తుంది అంటే పుణ్యాహ జలంతో, భగవత్ వాసుదేవ భగవత్ పుణ్యాహ వాచన జలంతో అవి పవిత్రత చెందుతాయి. అదేంటండి, మీరు మంత్రం చదివినంత మాత్రాన ఈ జరిగినటువంటి క్రియలన్నీ పవిత్రమవుతాయా? ఊరికే ఏదో 5 నిమిషాల్లో మీరు ఆ పుణ్యాహవాచన పూర్తి చేస్తారు, అంతలో అది పవిత్రం అవుతాయా అంటే అవుతాయి పవిత్రం. ఎలాగంటే పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది, కే నోపాయేన లఘునా విష్ణుర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో. చరాచర జగత్తులో ఉన్నటువంటి సకల ప్రాణికోటి జ్ఞానులు, ప్రాణికోటి జ్ఞానులు మహర్షులే నిత్యము నీ నామం చేస్తూ నీకోసం పరితపిస్తూ ఉన్నారు, నువ్వు ఎప్పుడు జపంలో ఉంటావుంటాయి అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అని చెప్పాడు పరమేశ్వరుడు. రామశబ్దం పరబ్రహ్మతత్వం, అందువల్ల రామశబ్దాన్ని నేను చేస్తున్నాను అని చెప్పాడు. అంటే రామ 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 అంటే 1000 సార్లు అన్నట్లన్నమాట. 10 × 10 × 10 5 × 2 = 10 ఇలా 1000 అయిపోతుంది అన్నమాట రామశబ్దం. అందువల్ల ఈ రామశబ్దాన్ని
వెయ్యి సార్లు ఎలా అయిందో మూడు సార్లు శబ్దం చేస్తే అలాగే ఈ మంత్రపూర్వకమైన జలం కూడా పవిత్రత చెందుతుంది. ఆ పవిత్రత చెందినటువంటి జలంతో ఇప్పుడు ప్రోక్షణ జరుగుతోంది. ఇది భగవత్ వాసుదేవ భగవత్ పుణ్యాహవాచన భజంత్రీ. ఓం పుణ్యాహవాచన సమయ ఋగ్వేద మంత్రపఠనం అగ్ని వేడే పురోహితం యజ్ఞ సదే మృతుయ మహోతారమ్రతన ఘాతకం
సౌందర్య సంపద సర్వదేశాస్తు కంకణధారణ జరిగిన వారికి ఇంద్రగిరి 5 రోజుల్లో జరిగిన వారికి మాత్రం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం ప్రస్తాద్ ఆయుష్యమగ్రియం ప్రతిమించ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజః. యజ్ఞోపవీతాన్ని ఆకాశరాజు తన కుమార్తె అయినటువంటి పద్మావతీదేవిని ఇచ్చి వివాహం జరిపించే సమయంలో వెంకటేశ్వర స్వామికి ద్వితీయ యజ్ఞోపవీతం, అంటే అంతకుముందు యజ్ఞోపవీతం లేదా వెంకటేశ్వరుడి కంటే, బ్రహ్మచారికి 3 దారములతో 1 ముడితో ఉంటుందన్నమాట యజ్ఞోపవీతం. వివాహం అయిన తరువాత 2 ముడులు 2 ముళ్ళు 6 దారాలు ఉంటాయి. ఒక ముడితో ఉన్నటువంటి యజ్ఞోపవీతం చూస్తే అలా బ్రహ్మచారికి ఉంటుందన్నమాట. 2 ముడులు ఉంటాయి అన్నమాట అలా స్వామికి వివాహం అయిన వాళ్ళకి, అది గుర్తు. అలాగే యజ్ఞోపవీతాన్ని ఆకాశరాజు ద్వితీయ యజ్ఞోపవీతాన్ని వెంకటేశ్వరుడికి ఇస్తూ ఉన్నారు ఆకాశరాజు లాగా. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ గోవింద. ఏడుకొండల వెంకట రమణ గోవింద, ప్రహ్లాద వరద గోవింద, అంబరీష వరద గోవింద, గోవింద ఆంజనేయ వరద గోవింద గోవింద. అర్జం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ఆచమనీయాన్ సమర్పయామి. అనంతరం శ్రీకాంతాయ కళ్యాణేర్భేర్భినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వైష్య పూర్వైరాచార్యై సత్కృదాయాస్తు మంగళం. ఆయన చేతికి వెంకటరమణ గోవింద, గోవిందనామని చెప్తే మొన్న మీ అందరికీ తెలిసిందే, గోవిందనామని చెప్తే మనం చేసినటువంటి పాపములన్నీ తల మీద సంచరిస్తూ ఉంటాయి, ఇట మనం తెచ్చుకున్న ప్రారంభ కర్మలన్నీ కూడా. గోవిందనామని చెప్పినప్పుడు అవన్నీ కూడా కందిరీగల్లాగా ఉన్నవన్నీ కూడా పారిపోతాయి. ఇట గోవిందనామని చెప్పి పొగ పెడితే ఎలా పారిపోతాయి, అలా పారిపోయి ఎక్కడికి చేరతాయిట, గోవిందనామ సంకీర్తన చేయని వాళ్ళ దగ్గరికి వెళతాయిట కలియుగంలో. అందువల్ల గోవిందుడు చూడండి, గోవింద 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 అంటే ద్వాపర యుగంలో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులన్నిటినీ కూడా రక్షించాడట స్వామి. ఆనాడు గోవింద అనగానే ఆయనకి ఆనందం కలిగిందిట. ఆనాటి నుండి కూడా ఇప్పుడు వెంకటేశ్వరుని మెట్లన్నీ ఎక్కుతున్నప్పటికి కూడా అంతా గోవిందనామస్మరణే. వెంకటేశ వెంకటేశ గోవిందనామస్మరణే, గోవిందనామాలే. అంటే గోవిందుడు అంటే అంతటి విశేషమైనటువంటి కృష్ణ తత్వం అటువంటిది అన్నమాట. అంటే వెంకటేశ్వరీమంతరిమరోన్నత్య అఖిల లోక పరిపాలన పారాయణస్య భగవతో నారాయణస్య మహాజలౌక మధ్యే పరిభ్రమమాయమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం అనేకతమే వ్యక్త మహదహంకార పృథివ్యావస్థే జోవాయురాకాశాఖ్య సప్తావరుణైరావృతేస్మిన్ మహతి బ్రహ్మాండకర మండలే ఆధారశక్తి కూర్మానం దష్టదిగ్గజో పరిప్రతిష్ఠితే ఆధారశక్తి కూర్మానంతష్ట దిగ్గజోపరి ప్రతిష్ఠితే అతల వితర సుతల తలాతల రసాతల మహాతల పాతాలాఖ్యాది సప్తలోకానాం సప్తలోకానాం ఊర్ధ్వభాగే స్వామివారికి కన్యాదాన దక్షిణ.
కన్యాదానం చేసేటప్పుడు షోడశ మహాదానాలు చేయాడంటే 16 మహాదానాలు. అందువల్ల షోడశ దాన సాద్గుణ్యార్థం దక్షిణాదానం. కేకయ కోసర కుందర కిరాత సేవన టెంకణ కొంగణ మత్స్య మద్ర పార్శ్వయవన సాల్వచ్చేది అవంచాద్యనేక విశేష దేశ భాషా భూమిపాల విచిత్రితే అంగవంగళింగ కాశ్మీర మగధమాణవ నేపాళ చోళ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాట నాట కర్వాట మరాట పానాట పాట పాండ్య బులింధాంధ్ర పూర్ణ దశార్ణవ కురుగు కురుగాంధర్వ విదర్భ కేకయ కోసల కుంతల సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్రాది షట్ పంచదేశైర్విరాజితే పంచాశత కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్ష యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే నవసహస్ర యోజన విశ్రుతాయాం కర్మ భూమౌ కార్తవీర్య సగర పురుగుస్స పురూరవనల హరిశ్చంద్రాఖ్య చక్రవర్తి భిత్తరిపాలితే. చెప్పండి త్రిగుణోకృత అగ్నిష్టోమ చెప్పండి త్రిగుణోకృత అగ్నిష్టోమ అతిరాప్తోర్యాది మాసాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు మహాఫలిత ప్రాప్త్యర్థం. అంటే 100 క్రతువుల యొక్క మహాఫలితం లభిస్తుంది కన్యాదానం చేస్తే. అంటే ఈ చెప్పిన క్రతువుల్లో ఏది కూడా ఒక్కటి కూడా మనం 10% కూడా చేయలేం మానవ సహజంగా మన యొక్క కలియుగంలో. అటువంటి 100 క్రతువులు చేసిన మహాఫలితం కలుగుతుందిట. చెప్పండి మమ జన్మ ప్రభృతి బాల్య యవ్వన కౌమార వార్ధికేషు జ్ఞానతో అజ్ఞాన కృత ప్రవృత్త ప్రకీర్ణ వాద్యతాం సమస్త దుర్దిక్షయ ద్వారా గంగావాలుకాభి సప్త ఋషి మండల పర్యంతం. అంటే మన పూర్వులు ఎవరైనా కూడా బాల్య యవన కౌమార వార్ధక్యాలలో తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా దోషాలు చేసి ఉత్తమ గతులకు వెళ్లకుండా మధ్యలో ఉన్నట్లయితే కన్యాదానం చేయటం వల్ల వాళ్ళందరూ కూడా నరకాత్ ఉత్తీర్ణ శాశ్వత విష్ణులోకానికి వెళ్తారట కన్యాదానం చేస్తే విష్ణుమూర్తికి. అందువల్లనే ఎవరైనా ఆడపిల్లలు లేకపోతే కనుక కన్యాదానం మేము చేస్తామంట. మగపిల్లవాడు ఉంటే పున్నామ నరకం నుంచి దబ్బిస్తాడు ఒక్క జన్మకి, కానీ ఆడపిల్ల అయితే 21 తరముల వాళ్ళని ఉద్ధరిస్తుందిట. అందువల్ల కంటే కూతుర్నే కనాలన్నమాట. అంటే 21 తరముల వాళ్ళు ఉద్ధరింపబడతారన్నమాట కన్యాదానం చేసిన వాళ్ళకి. మగపిల్లవాడైతే పున్నామ నరకం నుంచే తప్పిస్తాడు, ఆడపిల్ల అయితే 21 తరాల వాళ్ళని ఉద్ధరింపజే శాశ్వత నరకాత్ ఉత్తీర్ణ. మన ముందు వాళ్ళు కూడా ఎవరైనా నరకంలో ఉంటే వాళ్ళు ఉత్తీర్ణులై నరకాత్ ఉత్తీర్ణ శాశ్వత విష్ణులో ఒక నిత్య నివాసత్యర్థం వాళ్ళందరినీ కూడా ఉత్తమ గతులు పంపుతాడు. అంతటి విశేషమే. అందుకనే కన్యాదానం చేయాలంటే ముందుకు వస్తారు ఎవరైనా కూడా. అటువంటి మహత్తరమే కన్యాదానం చేస్తే షోడశ మహాదాన సాద్గుణ్యార్థం దక్షిణాదానం తుభ్యమహం సంప్రదవే నమమ. అలా ఆకాశరాజులాగా జనక మహారాజు రామచంద్రమూర్తికి చేసినట్లుగా, ఆకాశరాజు పద్మావతినిచ్చి వివాహం చేసినట్లుగా మీరు ఆకాశరాజులాగా జనక మహారాజులాగా ఇప్పుడు స్వామివారికి పద్మావతి కళ్యాణంలో మీరందరూ కూడా కన్యాదానం చేశారన్నమాట. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణుమే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయ కన్యామే మమాగ్రతో భూయా కన్యామే దేవి పార్శ్వయో కన్యామే సర్వతో భూయా స్వధానం మోక్ష సాధనం విశ్వంభర సర్వభూతానాం సాక్షిణ్య సర్వదేవత ఇమాం కన్యాం ప్రదాస్యామి పితృణాం తారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమహే ప్రియతోహం ప్రయశ్యామి ధర్మకామ్యార్థ సిద్ధయే. అంటే ఇప్పుడు కన్యాదానం చేసినట్లుగా తర్వాత బ్రహ్మలోకంలో సాక్షి కావాలంటే అక్కడ కూడా మనకెట్లయితే ఇప్పుడు మనకి న్యాయస్థానాల్లో సాక్షి అనేటువంటి వాడికి ప్రధానమైన పాత్ర ఉంది, సాక్షి లేకపోతే ఏం లేదు కదా. అక్కడ సాక్షిని చెప్పాలట,
ఇమాం సాక్ష్యబోధకం సృజేత్, ఈయన మీకు సాక్షి అన్నమాట అక్కడ. అందుకని ఆ తీర్థాన్ని, ఆ దక్షిణ దిశన తీర్థాన్ని వదిలిపెట్టాడు. అందువల్ల ఈయనే సాక్షి అక్కడ. అక్కడ సాక్షి ఉండాలంటే అక్కడ కూడా ధర్మానికి, అక్కడ ఇమాం సాక్ష్యబోధకం సృజేత్, ఆయన చేతి మీదుగా సాక్ష్యబోధకం ఉంచారన్నమాట. అందువల్ల మీరు ఆ దక్షిణ ఆయన ఇస్తున్నారు అన్నమాట. ఇమాం సాక్ష్యబోధకం సృజేత్ కన్యా మహాదాన కాలే గోదాన భూదాన సాలగ్రామదానాని షోడశ మహాదాన సాత్పుణ్యార్థం దక్షిణాదానం తుభ్యమహం సంప్రదవే నమమా. భజంత్రిలు మంగళాష్టక చూర్ణికాం భటే స్వామిన కళ్యాణమోత్సవాంగత్వేన మంగళాష్టకాని వడిత్వా శ్రీలక్ష్మీ కమలాలయ వసుమతి రామాజ్జగద్రక్షణే కళ్యాణే సకలేశ్వరే సరసి జపాఖ్యానే శోభాంగే విమలేశ్వరీ విమలిని నారాయణే శ్రీ సదే పాయాన్న భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధాన లక్ష్మీ సో భువనత్రయే నివసతో దేవాన్ మనుష్యోరగాన్ సంస్థాతుం కరుణానిధి కరుణయా మార్తాండవంశో కౌసల్యా నిజగర్భ సంభవభృతే జన్మస్య సాధారణో జాతే జాతే శ్రీ రఘునాయక జననం దేయాదిదం మంగళం సావధాన శుభవార్తే సావధాన శ్రీలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీరంగే గరుడాచలే నగరే సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే ఎదిగిరౌ నారాయణాజ్ఞాచలే లోకాలోక మహాచలే నిషేధే పుణ్యాష్టిల శ్రేశ్రే పాయాన్న భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం సావధాన శిలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన జానక్యా కమలామలాంజలి బుడేయా పద్మరాగాయుత న్యస్తారాఘవమస్తకే జ విలసత్కుంద ప్రసూనాయిత స్రస్తాశ్యామల కాయకాంతి కలితాయింద్రనీలాయిత ముక్తాస్తాః సుభదా భవంతు భవదాం శ్రీరామ వైవాహిక సావధాన శుభవార్తే సావధాన శులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కళ్యాణం గమనీయ గోమరకరైరాత్రాక్షుదారోపణం కన్యాధాన పురస్కరం సురగురు మాంగళ్య సూత్రాన్విత సీతారాఘవయోర్వివాహ సమయే తేజోదయం మంగళం సావధాన శుభవార్తే సావధాన శులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీరామ
మహాలక్ష్మి స్వరూపానికి అలా కళ్యాణంలో. అలాగే ఈరోజు ఉత్తర నక్షత్రం పూర్తి హస్తానక్షత్రం, హస్తానక్షత్రం చంద్రుడు అధిపతి అన్నమాట. చక్కగా పూర్ణిమి రేపు అటువంటి ఉత్తర నక్షత్రము హస్తానక్షత్రము కలిసినటువంటి చంద్ర సహోదరి కదా ఆవిడ, చంద్రుడు తోబుట్టు అమ్మవారు. అటువంటి ఉత్తర హస్త రెండు కూడా కలిసినవి. అటువంటి విశేషమైనటువంటి రోజు అన్నమాట ఈరోజు. కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి సమయంలో చంద్రభగవాను యొక్క అనుగ్రహంతో సర్వదా కూడా చల్లనైనటువంటి ఈ సమయంలో చక్కగా నవగ్రహములు కూడా శుభస్థాన వీక్షణ చేస్తాయిట ఈ యొక్క సమయంలో. అటువంటి మహత్తరమైనటువంటి లగ్న సమయం భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటే లగ్న సమయంలో నవగ్రహములు శుభదృష్టి ఉంటాయి కాబట్టి మన సంకల్పములన్నీ కూడా సిద్ధిస్తాయి అన్నమాట. భగవన్ నామాన్ని మనస్సులో చేయండి. మంగళ వాయిద్య పురస్సరం. ఓం ధ్రువందే రాజవరుణ ధ్రువందే ఓ బృహస్పతి పెట్టుకుంటుంది.
బొట్టు. సహస్రాణానాం చతుర్దశ భువనానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఇంద్రాగ్ని యమనిర్వర్ణ వాయు కుబేర ఈశానాధ్యక్షం అనవరత జటాకోటి మణిగణస్యాది జాజ్జల్యమాన శ్రీమన్నారాయణ పాదారవింద నిష్యందమాన మకరంద బిందు సందోహానాం త్రయత్రింశత్ కోటి దేవతానాం చండ ప్రచండ భద్ర సుభద్రజీ విజయధాతృ విధాతృ మహాద్వార పాలకానాం కుముద కుముదాక్ష పుండరీక వామన శంఖుకర్ణ సర్పనేత్ర సుముఖ సుప్రతిష్ఠితాది మహాపార్షదానాం వ్యాస పరాశర సుఖ సౌనక వశిష్ఠకస్య తమలపాకేసుకుని అమ్మవారి పూజ చేస్తూ ఉండండి. వ్యాస పరాశర సుఖ సౌనక వశిష్ఠకస్య పాత్రేయ ఓ తమలపాకు మీద పసుపు కుంకాలతో పూజ చేయండి. వ్యాస పరాశర సుఖ సౌనక వశిష్ఠకస్య పాత్రేయ సనక సనందన సనత్కుమార సనస్సుజాత మార్కండేయ నారద యాజ్ఞవల్క్య భృగ్వాది మునీనాం ఆదిత్య చంద్రాంగారక బుధ బృహస్పతి శుక్రధనేశ్వర రాహుకేత్వాది నవగ్రహాణానాం గర్భమందిర సుఖనాశిక స్తూపిక మధ్యరంగ మహదాస్థాన మంటప సౌధోంతరాళ విమాన గోపుర భజనాలయాగశాల జనక మంటప సుత్యర్థం తిథి వార నక్షత్ర దేక్కణ నవాంశ ద్వాదశాంశ త్రయోదశాంశ త్రదశాంశగానాం అనయోర్ధంపత్యోహ నిరంతరమనుకూలానాం శుభాశోభనానాం సర్వే గ్రహాః సునక్షత్రం సుతిథిం సువారం సుయోగం సుకర్ణం సుచంద్ర తారాబలానుకూలం మాంగళ్యదేవత మహాలక్ష్మీదేవత భ్యో నమః. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ భాసీభూత సమస్తదేవమనితాం లోకైకదీపాంగురాం శ్రీమన్వందగడాక్షలభ్యో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా మాంగళ్యదేవత మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి నవరత్నగజ సింహాసనాం సమర్పయామి హస్తయోః ఇది అధ్యం సమర్పయామి పాదయో ఇది పాద్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమన్యాం సమర్పయామి శుద్ధోదకస్థానం క్షీరోదకస్థానం సమర్పయామి ఉమాప్యాయ స్మసమేదురే విశ్వసోమవృష్ణియం భవాచి సదంగతే మాంగజలక్ష్మీ దేవతాభ్యో నమః. క్షీరోదకస్థానాంతరేణ శుద్ధోదకస్థానాం సమర్పయామి స్నానానాంతరే శుద్ధ ఆచమన్యాం సమర్పయామి వస్త్రమిదం సమర్పయామి ఊర్ధ్వపుండరమిదం సమర్పయామి యజ్ఞోపవీతమిదం సమర్పయామి గంధమిదం సమర్పయామి పుష్పమిదం సమర్పయామి నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షల పూజాం సమర్పయామి. ఓం వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిః సేవితాం పార్శ్వే శంకజ పద్మనిధియుక్తాం సదాశక్తిభిః సరసి చ నిలయే సరోజహస్తే ధవలదయాం కృతగంధమాల్యశోభే భగవతీ హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూషికరిః ప్రసీద మహ్యం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం. స్వామీ వెంకటరమణ గోవింద గోవింద వెంకటరమణ గోవింద గోవింద ప్రహ్లాద వరద గోవింద గోవింద అంబరీష వరద గోవింద గోవింద అక్రూర వరద గోవింద గోవింద ఆంజనేయ వరద గోవింద గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద
మాంగళ్య దేవత మహాలక్ష్మీ దేవత పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్ర పుష్పాన్ సమర్పయామి. విష్ణోర్వరమంబలం దదాపశ్యంతి దేవరేహ దివ్య శిక్షణార్థం దత్తి ప్రాసాదివన్యమా జాగ్రవాంద సవిందరే. విష్ణోర్యత్పరమంబలం పాదారవిందయోః వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాన్ సమర్పయామి. ఆత్మప్రత్యక్ష నమస్కార ముద్రాం సమర్పయామి. దీని మీద వేయించండి. Thank you.
రామ సమృద్ధి రామ ప్రజామే రామ సమృద్ధి రామ Bye.
మనం వెంకటేశ్వర ప్రభు పాత్రలో మనం చేస్తున్నాం.
స్వామికి కట్నాలు ధరించే వాళ్ళు సమించుకోవాలి మనం చేస్తున్నారు. కళ్ళేపల్లి సాయిబాబు గారు స్వామివారికి 200 రూపాయలు సమర్పించారు. స్వామి యొక్క అనుగ్రహం కావాలని స్వామిని ప్రార్థిస్తున్నాం. చిరంజీవి యశ్వంత్ 100 రూపాయలు సమర్పించారు. ఎవరు తేలి కనుమూరు గణేష్ గారు స్వామికి 100 రూపాయలు సమర్పించారు. స్వామికి అనుగ్రహం కలగాలని స్వామిని ప్రార్థిస్తున్నాం. పేరు చెప్పండి. జాన్సీ రాణి గారు స్వామి యొక్క స్వామికి 116 సమర్పించారు. స్వామి యొక్క అనుగ్రహం పొందాలని స్వామిని ప్రార్థిస్తున్నాము. రామకృష్ణ గారు ఆర్యపల్లి కృష్ణ గారు స్వామివారికి 100 రూపాయలు సమర్పించారు. వారిని కుటుంబ సభ్యుని స్వామివారు అనుగ్రహించాలని స్వామిని ప్రార్థిస్తున్నాము. ఉప్పల అప్పారావు అప్పారావు గారు 100 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబ సభ్యుని స్వామి అనుగ్రహం పొందాలని ప్రార్థిస్తున్నాం. జోగిరి వెంకట నరసింహ గారు స్వామివారికి 100 రూపాయలు సమర్పించారు. వారిని వారి కొండకి ఉండిపోయిన సాయి చేజ 500 సమర్పించారు. మంచి ఉద్యోగం వచ్చి చక్కగా స్వామి యొక్క అనుగ్రహం పొందాలని స్వామిని ప్రార్థిస్తున్నాము. ఎంట్రపక నాగపణి గారు స్వామివారికి 200 రూపాయలు సమర్పించారు. స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తున్నాము. వెంకటేశ్వరరావు గారు స్వామికి 100 రూపాయలు సమర్పించారు. వారిని కుటుంబాన్ని స్వామివారు నెలవేళ్ళ కాచి కాపాడని స్వామివారు కోరుకుంటున్నాము. శృంగారం గిరి పూర్ణేశ్ గారు శృంగారం శ్రీనివాసాచార్య గారు స్వామివారికి 501 రూపాయలు సమర్పించారు. స్వామివారి అనుగ్రహం కలగాలని స్వామిని ప్రార్థిస్తున్నాము. ఇంకా మనం చదివించమ్మ స్వామివారికి సహించే వాళ్ళు ఉంటే సహిస్తామ్మా. పంచాంగ శ్రీరామ భారత అధికారి స్వామివారికి 200 సమర్పించారు. చక్క చదువు వచ్చి విశాఖ డిఫెన్స్లో నావీ తరపు చక్క ఉద్యోగం చేయాలని స్వామిని అనుగ్రహం పొందాలని స్వామిని ప్రార్థిస్తున్నాం. ఇంకేమన్నా స్వామికి స్వామి ఆచార్య గారు చెప్పినట్టు మనకి ఇష్టమైంది స్వామికి ఇస్తే మనకి ఇంకా రెట్టింపిస్తారట. స్వామివారి కళ్యాణ నిమిత్తం స్వామి కట్నాలు 4505 రూపాయలు 20 రూపాయలు శ్రీరామ్ గారికి. ఈ మొత్తం మా ధనంగట్ట గారికి సమర్పించడం జరుగుతుంది. శ్రవణాయ కుర్మహేశ్వరో వై శ్రవణో దాతు కుబేరాయ వై శ్రవణాయ రాజాయ నమః. ఓం తద్బ్రహ్మ తద్వాయు తదాత్మ తత్సత్యం తత్సర్వ పురోర్ణమహంత శరది హృదయు గుహాయాం విశ్వమూర్తిషు యజ్ఞస్వం వశక్యారత్వకం ఇంద్రత్వం విష్ణుత్వం రుద్రత్వం బ్రహ్మత్వం ప్రజాపతి జ్యోతిరసోమృతం బ్రహ్మపూర్భస్వరం శ్రీనివాస ప్రచోదయా జిద్మహే విష్ణుమతిని జితిమహి లక్ష్మీ ప్రచోదయాజ్మహేశ్వరుజ్ఞే జితిమహి ప్రచోదయాణేభ్య శుభం భవతు అస్మిన్ గ్రామే సుభిక్షం భవతు సర్వే జనా సుఖినో భవంతు. హరి.
మనీశైలాధిపయేవదైవరన్న భగవాన్ వేంకటయేవదైవదన్న శ్రీ శ్రీనివాస పరదైవదన్న శ్రీ శ్రీనివాస పరమంధనన్న శ్రీ శ్రీనివాస కులదైవదన్న శ్రీ శ్రీనివాస పరమాగతిర్న పురుషశైలాధిపయేవదైవదన్న పురుషభాద్రేశ్వరైవదైవదన్న ఫణిశైలాధిపయేవదైవదన్న భగవాన్ వేంకటయేవదైవదన్న శ్రీ శ్రీనివాస పరదైవదన్న శ్రీ శ్రీనివాస కులదైవదన్న శ్రీ శ్రీనివాస పరమంధనన్న శ్రీ శ్రీనివాస పరమాగతిర్న వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదానలక్ష్మీ హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే సౌమ్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబదే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ మైతు విజేతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం పోషక మందార పరరాజ శత్రు సంహార భరత శాస్త్ర నిధి నీవేర సరసత కల దొర వీవేర స్వామి రార స్వామి రార స్వామి రార స్వామి రార నను కరుణ చూచుటకు మేళర ఇది మేళర చల మేళర మది మూనర నీ దానర నన్నీలు కోర ద్వారకాధీశ్వర జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞాన వికాస
మధుసూదన కామిని విజయలక్ష్మి జయ పాద.